कृष्णा जिल्ला नंदिगम पट्टणंलो डीवीआर एरिया हास्पिटल को ताना फाउंडेशन वारु कोविड पेशेंट्स कोरकु ऑक्सीजन कंसंट्रेटर्स नु नंदिगम तेलुगुदेशं पार्टी माजी शासन सभ्युलु तंगिराल सौम्य अध्यक्षतन अंदजेशारु। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షానే ఉంటుందని ఆమె అన్నారు। నందిగామ పట్టణంలో డివిఆర్ ఏరియా హాస్పిటల్లో స్థానిక తెదేపా నేతలతో కలిసి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ పేషెంట్ల కొరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను హాస్పిటల్ వారికి అందజేశారు। చాలా సంతోషకరం అండి। ఈ రోజు తానా ఫౌండేషన్ వారు నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ కి రెండు ఆక్సిజన్ సిలిండర్స్ కాన్సంట్రేటర్స్ ఇచ్చారు। మరీ మరీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి। ప్రెసిడెంట్ గారు అంజయ్ చౌదరి గారు, అదేవిధంగా చైర్మన్ గారు వెంకటరమణ యార్లగడ్డ గారు, అదేవిధంగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వంశీ వాసిరెడ్డి గారు, మీరు ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। కొన్ని వేల కిలోమీటర్లో మరి భారతదేశానికి దూరంగా ఉన్నా కూడా వారు పుట్టిన భూమి వారు పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోకుండా ఇక్కడున్న ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వాళ్ళ అవసరార్థం మరి దాదాపు లక్షన్నర విలువైన ఈ ఎక్విప్మెంట్స్ ఇచ్చినందుకు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా గత రెండు వేవ్స్లో కూడా చూసాం రాష్ట్రం ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో, ముఖ్యంగా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఈ ఆక్సిజన్ సప్లై అందించిన కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా మరణించడం అని చూసాము। తిరుపతి రుయా సంఘటన ఇప్పటికే తలుచుకున్నా కూడా చాలా బాధాకరంగా ఉంటుందండి। అదేవిధంగా మన నందిగామ ప్రాంతంలో చూస్తే నందిగామ కోవిడ్ సెంటర్కి దాదాపు 18 లక్షలు మున్సిపాలిటీ నిధులు కేటాయించారు, కానీ సొంత నిధులని చెప్పి వాళ్ళు డంకా మోయించుకున్నారు। కానీ ఈరోజు చూసారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ పవర్లో ఉన్నా లేకపోయినా మరి బాధితుల అవసరార్థం ఎక్కడున్నా సరే మా ఎంతవరకు మా శక్తి మేర కూడా మేము సహాయార్థం ఇచ్చి మేము ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటాం। ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఎన్ఆర్ఐల సహకారంతో ఈరోజు హాస్పిటల్కి మేము రెండు కాన్సన్ట్రేటర్స్ మేము డొనేట్ చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉందండి। అదేవిధంగా డాక్టర్స్ కూడా తప్పకుండా దీన్ని ఎవరెవరికైతే ఉపయోగం తప్పకుండా దాన్ని వినియోగించాలని ఇంకా భవిష్యత్తులో మరింత సహాయం